చైనా అంటే ప్రపంచ తయారీ కేంద్రం. గుండుపిన్ని నుంచి యాపిల్ ఐఫోన్ల వరకు అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్కాన్తో పాటు చైనా కేంద్రంగా విస్తరించిన డజన్ వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనాలో తయారై ప్రపంచంలోకి వెళ్లే ఉత్పత్తులను తగ్గించాలన్న లక్ష్యంతో ప్రపంచం ఉంది. అందుకే అనేక ప్రముఖ సంస్థలు భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ శాంసంగ్ చైనాలోని తన మొబైల్, ఐటీ డిస్ప్లే తయారీ యూనిట్ను భారత్కు తరలించనుంది. ఇప్పటికే శాంసంగ్కు నోయిడాలో ఓ భారీ ప్రొడక్షన్ యూనిట్ ఉంది. అమెరికాతో గొడవలు, చైనాను వెలివేయాల్సిన పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ కంపెనీ ప్రకటించింది. యాపిల్ తయారీ సంస్థ ఫాక్స్కాన్కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలు ఉన్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికతో ఉంది. చైనా తయారీ ఉత్పత్తుల పట్ల ప్రపంచ దేశాల్లో ఆసక్తి తగ్గుతోంది. భారత్లో గత పండుగల సీజన్లో కేవలం 29% మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48% ఉంది. 2019 చేపట్టిన సర్వేలో 14,000 మందికి పైగా పాల్గొన్నారు. 2019 పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40% తగ్గింది. గాల్వాన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీరమరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87% మంది అభిప్రాయం. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇదే విధమైన అభిప్రాయం ఉంది. అందుకే మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను కొనడానికి వెనుకాడుతున్నారు. అందుకే చైనా కంపెనీలు కూడా మేడ్ ఇన్ చైనా ట్యాగ్ పెట్టుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో చైనా ప్రభుత్వ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇండియా లాంటి దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలనుకుంటున్నాయి. మొత్తానికి చైనా నుంచి పరిశ్రమలు బయటకు రావడం ప్రారంభమైంది. అది ఎంత వేగంగా పుంజుకుంటే ఆ దేశం అంత వేగంగా పతనమవుతుంది.